అందరు వెయిటింగ్ లో ఉన్నారా ఏం మాట్లాడతానే యా ముందు మీడియా వారందరికి చాలా థ్యాంక్ యూ వెరీ మచ్ అంటే లైఫ్లో ఎన్నో సక్సెస్లు చూశాను అంటే ఈ 20 ఇయర్స్లో ప్రొడ్యూసర్ అయ్యి 18 ఇయర్స్ అయింది మొన్నటికే దిల్ అలాగే డిస్ట్రిబ్యూటర్ కూడా ఎన్నో సక్సెస్లు చూశాను కానీ ఈరోజు చాలా కొత్తగా ఉంది నాకు మేబీ కొత్తగా అంటే మార్నింగ్ 4:30కి కూకట్పల్లిలో ప్రీమియర్ షో అక్కడికి వెళ్ళి చూశాను చూస్తే అక్కడ ఫ్యాన్స్ మధ్యలో ఆ సినిమా చూస్తే నన్ను నేను కంట్రోల్ కూడా తగ్గిపోయాను అంటే నేను దిల్ రాజ్ అనేది కూడా మర్చిపోయి ఆయన స్క్రీన్ మీదకి వస్తుంటే లేచి పేపర్లు జల్లేయడం అసలు ఒక 10 నిమిషాల తర్వాత నేను రియలైజ్ అయ్యా ఓ నేను దిల్ రాజుని నేను ప్రొడ్యూసర్ని అని సో అంతా ఒక ఎగ్జైట్మెంట్ మొన్న ముందు చెప్పుకున్నట్టే సినిమా పైన ఒక మాసివ్ ఎక్స్పెక్టేషన్ మాకుంది సినిమా ఎప్పుడైతే రెడీ అయ్యి అంచెలంచెలుగా చూసుకుంటూ ఉన్నామో అప్పుడే తెలుసు ఒక మాసివ్ రిజల్ట్ రాబోతుంది బట్ అది ప్రేక్షకులు చెప్పాకే ఆ సంతోషం అనేది కలుగుద్దని మొన్నే నేను ఏదో ఇంటర్వ్యూలో చెప్పడం జరిగింది సో ఆ ప్రేక్షకులతో ఆ ఫ్యాన్స్తో ఆ సినిమా చూస్తుంటే ఆ ఫీలింగ్ ఆ సినిమా అయిపోయిన తర్వాత అక్కడ కూకట్పల్లి థియేటర్లో ఆ ఫ్యాన్స్ దగ్గర నుంచి ఆడియన్స్ దగ్గర నుంచి రెస్పాన్స్ చూస్తే ఇస్ అ మాసివ్ ఒక షోలనే అర్థమైపోయింది అప్పటికే దుబాయ్ షో అయిపోయింది అమెరికా షోలు అయిపోయి గుడ్ బాగుంది అనే దుబాయ్ నుంచి అమెరికా నుంచి చెప్తున్నారు ఫస్ట్ హాఫ్ బాగుందంటే సెకండ్ హాఫ్ ఈజ్ వెరీ గుడ్ బట్ థియేటర్లో కుకట్పల్లిలో చూసినప్పుడు ఆ ఫీలింగ్ సినిమా అయిపోయి బయటకు వచ్చి కారులో కూర్చున్న తర్వాత ఒక తెలియని ఎక్స్పీరియన్స్కి లోనయ్యాను అండ్ అదే అనిపించింది ఎన్నో సక్సెస్ఫుల్ చూసాం కదా మరి ఇదేంటి కొత్తది అని అంటే ఫస్ట్ కళ్యాణ్ గారితో సినిమా తీయాలి అనే ఒక ఆలోచన కావచ్చు ఇలాంటి కథ కావచ్చు దాన్ని మా దర్శకుడు అంటే ఇవాళ నేను సినిమా చూసేటప్పుడు కళ్యాణ్ గారితో పాటు డైరెక్టర్ వేణుకి నేను చాలా క్రెడిట్ ఇవ్వాలి అంటే ఒక హీరోని ఇలా చూడాలి అనే ఒక ఆలోచనతో తను రాసుకున్న సీన్లు కానీ తను ప్రజెంట్ చేసిన విధానం కానీ ఇట్స్ ఇస్ అ సూపర్బ్ సెకండ్ హాఫ్లో చూస్తుంటే చాలా దగ్గర కళ్యాణ్ గారు ప్రతి సీన్కి థియేటర్ రియాక్ట్ అయిపోతుంది ప్రతి డైలాగ్కి రియాక్ట్ అవుతుంది 1 అవర్ 15 మినిట్స్ సెకండ్ హాఫ్ సినిమా అసలు ఎవరు గ్యాప్ లేకుండా ఎంజాయ్ చేస్తున్నారు క్లాప్స్ కొడుతున్నారు విజిల్స్ కొడుతున్నారు పేపర్లు విసులుతున్నారు రకరకాల ఎక్స్పీరియన్స్ అవన్నీ చూస్తుంటే సినిమా అయిపోయిన తర్వాత కారులో కూర్చోగానే ఫస్ట్ ఇమీడియట్లీ వేణుకే ఫోన్ చేశా వేణు ఒక దగ్గర నాడు నేను ఒక దగ్గరన ఎక్కడున్నావు అని అంటే సరే ఇక్కడ నన్ను పబ్లిక్ ఫ్యాన్స్ బయటికి రానివ్వట్లేదు సార్ సరే నేను బయట వెయిట్ చేస్తాను నేను ఆల్రెడీ కార్ ఎక్కేశాను అప్పుడు మార్నింగ్ 7:30కి అయిపోయింది షో ఏం చేయాలి 7:30 నిద్రలేదు నైట్ అంతా సో బయలుదేరిన తర్వాత వేణు నువ్వు తొందరగా వచ్చేసి డైరెక్ట్ హీరో గారి దగ్గరికి వెళ్ళిపోదాం అసలు హీరో గారిని మేము అపాయింట్మెంట్ అడగలేదు ఏం అడగలేదు కూకట్పల్లికి వెళ్ళి వస్తుంటే అలా వచ్చి హీరో గారి ఇంటి దగ్గర నేను ముందెళ్ళాను తర్వాత వేణు వచ్చాడు అంటే నా ఎక్స్పీరియన్స్ వేణు అక్కడ థియేటర్లో చూసిన ఆ అనుభూతి మేము డైరెక్ట్ హీరో గారు వెళ్ళే వరకు అక్కడ బయట కూర్చున్నారు అదేంటో కోఇన్సిడెంట్గా బయట కూర్చుంటే ఒక ఆ హీరో గారు వెళ్ళి మేము ఆ సినిమా చూసిన ఎక్స్పీరియన్స్ వారితో షేర్ చేసుకుంటే వారి దగ్గర నుంచి వస్తున్న అవునా అంటే ఆయన కూడా ఎన్నో బ్లాక్ బస్టర్స్ చూసేశాడు ఎన్నో చేసేసాడు బట్ ఈ సినిమా పైన ఉన్న ఒక స్పెషల్ ఎమోషన్ అంటే ఒక కాంటెంట్లో ఉన్న ఒక ఉమెన్ గురించి గర్ల్స్ గురించి సొసైటీకి ఆల్రెడీ ఒక పింక్ ద్వారా రీచ్ అయిన ఐడియాని మళ్ళీ తెలుగులో మనం చేస్తున్నప్పుడు ఎంత జాగ్రత్తగా చేశారు అనేది అంటే ప్రొడ్యూసర్గా నాకంటే ఎక్కువ డైరెక్టర్గా హీరోగా వాళ్ళిద్దరికీ ఒక జర్నీ ఉంది ఒక ఎవ్రీ షాట్ మాట్లాడుకున్నారు ఎవ్రీ డైలాగ్ మాట్లాడుకున్నారు అవన్నీ అలా అందరం కలిసి వాళ్ళిద్దరు షేర్ చేసుకుంటారు ఆ రోజు అది అలా అనుకున్నాం కదా తీసేటప్పుడు నువ్వు ఇలా చెప్పావు కదా అంటే తెలియకుండా ఒక ఎమోషనల్ మూమెంట్ నాకు చాలా సినిమా సక్సెస్తో పాటు ఆ ఎమోషనల్ మూమెంట్ మా అందరిలో ఆ 7:30 to 8:15 వరకు ఒక 1 hour 40 minutes హీరో గారితో స్పెండ్ చేసి మళ్ళీ నేను బయలుదేరిపోయాను నాకేంటంటే ప్రసాద్కి వెళ్ళి చూడాలి మళ్ళీ మెయిన్ థియేటర్కి వెళ్ళాలి తర్వాత వేణు కొద్దిసేపు ఇంకా హీరో గారితో కంటిన్యూ అయ్యి షేర్ చేసుకొని వచ్చాడు ఒక తెలియని ఎక్స్పీరియన్స్ తెలియని అనుభూతికి లోనవుతున్నాము ఇంకా స్టిల్ అక్కడ దాని తర్వాత ప్రసాద్కి వెళ్ళి
ఆడియన్స్ తో మళ్ళీ అక్కడ ఆడియన్స్ రెస్పాన్స్ చూడడం గాను అప్పుడే మీ మీడియా మిత్రులందరూ సినిమా చూసేసి మీ ఫోన్ కాల్స్ చాలా మంది మీడియా మిత్రులు నాకు తెలుసు నేను ఎందుకంటే నా జర్నీలో నేను చూస్తుంటాను సినిమా మీకు అద్భుతంగా నచ్చితేనే కొందరు మీడియా మిత్రులు ఫోన్ చేస్తారు లేకుంటే నాకు ఫోనే రాదు వాళ్ళకి సో అది జెన్యున్గా మీరు సినిమా చూసి ఫీల్ అయ్యి బయటకు వచ్చినప్పుడు ఆ ఎమోషన్ మీకు ఉంటేనే మీడియా మిత్రులు ఫోన్ చేస్తారు నాకు ఎప్పుడో ఐఎమ్ సీయింగ్ ఫర్ లాస్ట్ బొమ్మరీల దగ్గర నుంచి నాకు ఆ ఎక్స్పీరియన్స్ అన్నాడు సో అలా అద్భుతంగా ఫీల్ అయ్యి ఫోన్ చేసిన మీడియా మిత్రులందరూ కూడా చాలా థ్యాంక్స్ రకరకాలుగా చెప్తున్నారు సార్ ఇండస్ట్రీ ఇట్ అంటారు అసలు మాసి ఇట్ అంటారు దిల్ రాజు కాదు ఇక రాజు సాబ్ అంటారు సో అంటే ఒక సినిమా చూడగానే మీ అందరిలో కలిగిన అనుభూతి కూడా మాకు చాలా స్పెషల్గా ఉంది అక్కడ నుంచి మళ్ళీ సుదర్శన్ 35కి వెళ్ళి పక్క పక్కన కూర్చొని నేను సినిమా చూస్తూ థియేటర్ నుంచి వస్తున్న రెస్పాన్స్ ఇక అక్కడైతే మాసివ్ అన్నట్టు ఈ రెండు షోలు వేరు సుదర్శన్లో చూసిన ఎక్స్పీరియన్స్ వేరు ఒక్కొక్క దానికి మేము అక్కడ జనాలు ఏం చేస్తున్నారో చూస్తున్నాం ఇద్దరం ఫోన్లు పట్టుకున్నాం వస్తున్న మెసేజ్లకి వస్తున్న కాల్స్కి రెస్పాండ్ అవ్వడము సో ఒక అద్భుతమైన ఎక్స్పీరియన్స్ ఇలాంటి అద్భుతమైన ఎక్స్పీరియన్స్ రావడం వకీల్ సాబ్తో ప్రేక్షకులు ఎక్కడి నుంచి చూసినా వావ్ 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 బ్లాక్ బాస్టరు ఇండస్ట్రీ ఇట్టు అసలు ఏం సినిమా ఇది అసలు ఇది కళ్యాణ్ గారు 3 ఇయర్స్ తర్వాత చేస్తే ఏం చేశాడు కళ్యాణ్ గారు కెరియర్లో ఇస్ ద బిగ్గెస్ట్ హిట్ అంటున్నారు రకరకాలుగా అంటే ఎవరు సినిమా చూసినా అద్భుతంగా రెస్పాండ్ అవుతున్నారు సో ఇది డెఫినెట్గా ఇది ఇంతింత యువతుడు ఇంతలాగా ఎవ్రీ షోకి ఆడియన్స్ దగ్గరికి వెళ్ళిపోయి ఈ సినిమా ఏం సునామీ సృష్టిస్తుందో మనం ఈరోజు మాట్లాడుకోలేము వెళ్తున్న కొద్దీ ఆ రెవెన్యూస్ ప్రూవ్ చేస్తాయి బట్ ఈరోజు ఇప్పటి వరకు మాకు అందుతున్నవి మేము ఫీల్ అయినవి ఇస్ ఎ ట్రెమెండస్ ఇవన్నీ మాకు అందిస్తున్న మీడియా వాళ్ళకి కానీ ప్రేక్షకులకు కానీ అభిమానులకు కానీ అందరికీ చాలా థ్యాంక్ యూ వెరీ మచ్ అండ్ సాధారణంగా ఎప్పుడు అనగానే సక్సెస్ మీట్ లాగా ప్రెస్ మీట్ పెట్టుకొని కేక్ కట్ చేసి నాకు ఇమ్మీడియట్లీ ఇట్లా అనుకుంటే కేక్ వద్దు ఇంత అనుభూతిని కలిగించిన ఇప్పటివరకు నేను ఎప్పుడు చేయలేదు అది నా దర్శకుని నేను ఫెలిసిటేషన్ చేయాలని ఇమ్మీడియట్లీ అక్కడి నుంచి అనుకొని చేసి అంటే అందరూ కష్టపడతారు అందరం కష్టపడి సినిమాలు తీస్తాము కానీ ఆ కష్టంతో పాటు ఒక డైరెక్టర్ ఒక రీమేక్ ఐడియాని తను చూసి పవన్ కళ్యాణ్ గారిని ఇలా చెయ్యాలి అని మాకు కథ చెప్పాడు సీన్లు చెప్పాడు పాటలు ఎలా ఉంటాయి చూపించాడు ఎడిటింగ్ రూమ్లో ఎవ్రీవేర్ ఎప్పటికప్పుడు చూసినా కానీ థియేటర్లో చూస్తుంటే ఒక డైరెక్టర్ చూసిన విధానము ఒక చిన్న చిన్న మైల్ డ్యూటీ చేసిన వర్క్ అవన్నీ అద్భుతంగా చేశాడు సో ఇది మా కిడ్డే ఆల్మోస్ట్ 18 ఇయర్స్ నుంచి ఇదే కంపెనీలో ఉంటూ ఇవాళ ఈ అనుభూతిని నాకు ఇచ్చినందుకు థ్యాంక్ యూ రవేణు డైరెక్టర్ కాదు థ్యాంక్ యూ రవేణు అంటే అంత అటాచ్మెంట్ మాది దానికి థ్యాంక్ యూ వెరీ మచ్ ఒక నా 22 ఇయర్స్ డ్రీమ్ ఆయనతో సినిమా జరగాలని అది నువ్వు చేయడము అది ఇవాళ ఇంతటి అద్భుతమైన ఎక్స్పీరియన్స్ నాకు రావడము దానికి యాజ్ అ డైరెక్టర్గా యాజ్ అ మా కిడ్ లాగా అద్భుతమైన సినిమా ఇచ్చావు థ్యాంక్ యూ వెరీ మచ్ థ్యాంక్ యూ నేను